వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా పూర్వమేళ మండలం రంగసముద్రం పంచాయతీ గిరినగర్ ఎస్టీ కాలనీ ప్రాంతంలో అక్రమంగా గుడిసెలు ఇళ్లు నిర్మించుకుని సంసారం లేకుండా ఆక్రమణకు ప్రభుత్వ భూమి గురైందనే ఆరోపణలపై ఆర్డీఓ ఆదేశాల మేరకు సంసారం లేని గుడిసెలను ఇళ్లను కూల్చివేయడం జరిగిందని పూర్వమేళ ఎంఆర్ఓ గంగయ్య అన్నారు. అర్హత కలిగి 180 మంది అప్లికేషన్లు జగన్ కాలనీకి అప్లై చేసుకుని కలెక్టర్ లాగిన్లో ఉన్న వారికి ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు చూపించినట్టు ఆయన తెలిపారు. నిజమైన పేదలు ఉండి ఇక్కడ ఇళ్లను నిర్మించుకునే పరిస్థితి ఉన్నట్లయితే అర్హతను బట్టి వారికి మేమే ఇళ్లను ఏర్పాటు చేసి కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. రంగసముద్రం పంచాయతీలో ఇక్కడ గిరినగర్ కాలనీ ఎస్టీ కాలనీ శ్మశానంకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో ఫిర్యాదులు అందినందు వల్ల ఇక్కడ అక్రమ కట్టడానికి ఎక్కువ ఉన్నాయి. సంసారం లేకుండా ఊరికే గుడిసెలు వేసుకొని దామాక్షలో మేము సంసారం లేనిది లోపల రేగు చెట్లు బందారు చెట్లు మలిచినాయి. సంసారం లేనటువంటి సంసారం లేని ఇళ్ళన్నీ మేము నేల కూర్చోవడం జరిగింది. గౌరవ జాయింట్ కలెక్టర్ గారి లాగిన్లో 180 మందికి పైన అర్హులైన పేదవాళ్ళకు ఇళ్ల పట్టాలకు దరఖాస్తులు ఆమోదించబడింది. ఆ ఆమోదించిన దరఖాస్తులకు అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నవాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని గ్రామ సచివాలయంలో అప్లై చేసుకుని 6 స్టెప్ వ్యాలిడేషన్లో వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే కన్నా వాళ్ళు కూడా మేము సహాయం చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్లో లోన్ సాంకేతిస్తాము. వాళ్ళు ఇళ్ళు కట్టించి పూర్తి ఇళ్ళుగా ఇళ్ళు కట్టించేంత వరకు మా బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకుంటుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము.